హలో ఫ్రెండ్స్, నేను మంత్రవాది కృష్ణ చైతన్య. ఈరోజు మనం ఒక చాలా చిన్న టాపిక్ అండ్ ఫ్రీక్వెంట్గా జనాలు కంగారు పడి ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. వీర్యం పరీక్షలో మీరు కనుక ఇన్ఫరెన్స్ ఫైనల్ రిపోర్ట్ని చూస్తే టెరాటోజూస్పర్మియా అని ఒక సైంటిఫిక్ టర్మ్ రిపోర్ట్లో తరచుగా మనం చూస్తూ ఉంటాం. సో మనందరూ ఫస్ట్ రిపోర్ట్ చూస్తేనే మనకైనా అర్థం కాకపోతే మన ఫస్ట్ టీచర్ ఆర్ ఫస్ట్ మనం రెఫర్ చేసేది గూగుల్. సో గూగుల్ వెళ్ళేసి టెరాటోజూస్పర్మియా అని మీరు టైప్ చేస్తే బోల్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. చాలా సందర్భాల్లో అది మరీ సైంటిఫిక్గా ఉంటుంది అండ్ మనం ఇంకా కంగారు పడిపోతూ ఉంటాం. మీరు టెరాటోజూస్పర్మియా మీ రిపోర్ట్లో చూస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈ టెరాటోజూస్పర్మియా అంటే ఏంటి? టెరాటోజూస్పర్మియా అని ఏదన్నా రిపోర్ట్లో మనం చూస్తే, వీర్యం పరీక్ష రిపోర్ట్లో మనం చూస్తే ఇదేంటి, మీ మార్ఫాలజీ తక్కువగా ఉందని అర్థం. సహజంగా మార్ఫాలజీ ఎంత ఉండాలి? ఒక 100 స్పర్మ్స్ని కౌంట్ చేయడం జరిగితే దానిలో కనీసం 4 స్పర్మ్ సెల్స్ అన్న నార్మల్గా కనపడాలి. 4 నార్మల్గా ఉంటే చాలు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయ్యే సాధ్యత అవకాశం ఎక్కువగా ఉందండి. మరి 4 కంటే తగ్గితే 3%, 2%, 1%, 0%, దోస్ ఆర్ ద ఓన్లీ పాసిబిలిటీస్ అన్నమాట. మరి అలా ఉన్నప్పుడు మనం కంగారు పడాలా? నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంటుందా అనేది జనాలు తరచుగా అడుగుతూ ఉంటారండి. మనం ఈ రిపోర్ట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ కారణాలు తెలుసుకుపోయే కన్నా ముందు ఫస్ట్ అసలు ఈ మార్ఫాలజీ టెస్ట్ ఎలా చేస్తారో కొద్దిగా తెలుసుకుందాము. సో ఇప్పుడు కౌంట్ మోర్టాలిటీ అయితే మిలియన్స్లో ఉంటాయి, వాటి అసెస్మెంట్ వేరుగా జరుగుతుంది. బట్ మార్ఫాలజీ ఆకారాన్ని మనం అసెస్ చేయాల్సి వస్తే ఒక స్మియర్ చేయడం జరుగుతుంది, దాన్ని ఒక స్టెయిన్ వేయడం జరుగుతుంది. దాని తర్వాత మైక్రోస్కోప్ కింద 100 or 200 స్పర్మ్స్ నార్మల్గా ఎవరైనా మా ల్యాబ్లో కానివ్వండి, ఏ ల్యాబ్లో కానివ్వండి, 100 or 200 స్పర్మ్ని అసెస్ చేస్తారు. నార్మల్గా ఎన్ని ఉంటాయి? మిలియన్స్లో ఉంటాయి. 16 మిలియన్ నార్మల్, కొంతమందికి 100 మిలియన్ స్పర్మ్ కౌంట్ కూడా ఉంటుంది. మరి ఇన్ని మిలియన్ సెల్స్ అవైలబుల్ ఉన్నప్పుడు ఒక శాంపుల్లో మనం 100 సెల్స్ని కౌంట్ చేసి ఆ 100 సెల్స్లో 1 or 2 నార్మల్ స్పర్మ్స్ కనపడితే మనం కంగారు పడాల్సిన అవసరం ఉందా? అస్సలు లేదండి. మిలియన్ సెల్స్లో 100 సెల్స్ కౌంట్ చేసి ఆ 100 సెల్స్లో ఓన్లీ 2 నార్మల్ స్పర్మ్స్ కనపడితే మనం ఒక 5,000 or 10,000 సెల్స్ కౌంట్ చేస్తే ఈ ఒక నంబర్ మారొచ్చండి. కానీ ఎవరి దగ్గర కూడా ఇన్ని సెల్స్ కౌంట్ చేసే టైము ఓపిక ఉంది. అందుకే ఈ మధ్య ఆటోమేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. ప్లీజ్ రెఫర్ టు మై అదర్ వీడియో విచ్ ఇస్ వేర్ ఐ స్పోకన్ మోర్ అబౌట్ ఆటోమేషన్ ఇన్ సీమెన్ అనాలిసిస్. బట్ మాన్యువల్గా చేసినప్పుడు హ్యూమన్ బీయింగ్ అనేది కూర్చొని ఒక 4 అవర్స్ ఒక 10,000 సెల్స్ కౌంట్ చేయడం అనేది ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్ టు డూ. సో దట్ ఈస్ అ బిగ్గర్ లిమిటేషన్. అందుకే టెరాటోజూస్పర్మియా ఉన్నప్పుడు, కేవలం టెరాటోజూస్పర్మియా అంటే కౌంట్ నార్మల్గా ఉంది, కదలిక మోటిలిటీ నార్మల్గా ఉంది, ఓన్లీ మార్ఫాలజీలో కొద్దిగా వేరియేషన్ కనపడ్డప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది టెక్నికలీ ఒక ఫ్లా ఉండడం వల్ల ఇలా రిపోర్ట్ రావచ్చు అండి. బట్ దీనికి ఏదైనా కారణాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్ రీజన్ అనేది ఇన్నేళ్ల రీసెర్చ్ తర్వాత కూడా ఎవరు కనుక్కోలేకపోయారు. కానీ వరి బీజం ఉన్న వాళ్ళలో, రీప్రొడక్టివ్ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనబడే వాళ్ళలో, బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్న, ఎక్కువగా స్మోకింగ్, ఆల్కహాల్ మనం ఈ హ్యాబిట్స్కి అలవాటు పడిన వాళ్ళల్లో ఈ మార్ఫాలజీ డిఫెక్ట్స్ అనేది ఎక్కువగా కనబడతా ఉండొచ్చండి. కానీ దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏదీ లేదు. ఫీవర్ వస్తే క్రోసిన్ తీసుకుంటాం. అలాగా మీ రిపోర్ట్లో కనుక టెరాటోజూస్పర్మియా ఉంటే ఏదన్నా మెడిసిన్ వాడటం వల్ల ఇది నార్మల్ అవుతుందా? యాంటీ ఆక్సిడెంట్స్ లైకోపీన్, జింక్, కోక్యూ, మనకు తెలుసు ఒక లిస్ట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, కొద్ది వరకు హెల్ప్ అవ్వచ్చు. బట్ ఖచ్చితంగా యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం వల్ల మీ టెరాటోజూస్పర్మియా రిపోర్ట్లో ఏది రిపోర్ట్ చేశారో ల్యాబ్, అది నార్మల్ అయిపోవడం అనేది సాధ్యం కాకపోవచ్చు అండి. సో శ్రోతలు, మీరందరూ ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం, టెరాటోజూస్పర్మియా ఈజ్ నాట్ ఎ డిజీజ్. మీరు పెద్దగా కంగారు పడి డిప్రెషన్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు దీని గురించి స్ట్రెస్ అవుతోంది, టెన్షన్ అవుతోందంటే ప్లీజ్ కమ్ సీ ఆ స్పెషలిస్ట్ అట్ ఆండ్రూ లైఫ్, విచ్ ఇస్ అన్ ఎక్స్క్లూజివ్ మేల్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్, అండ్ వీ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ అండ్ గెట్ ఓవర్ దిస్ ఇష్యూ ఆఫ్ టెరాటోజూస్పర్మియా. కీప్ వాచింగ్ ది అప్డేట్స్ ఫ్రమ్ ఓసిస్ ఫర్టిలిటీ. థ్యాంక్ యూ సో మచ్.